అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం మోకాస కొత్తపట్నం పంచాయతీ శివారు పెద్దపేట గ్రామంలో చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు, పెద్దపేట శివారా ఎస్టీ గ్రామాలకు చెందిన గిరిజనులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ, అర్హులైన రైతులకు రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలు గిరిజనులకు అందజేశామని తెలిపారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి పథకాలు రాని గిరిజనులకు పెన్షన్, వైఎస్ఆర్ చేయూత పథకాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. డబ్బీ రేపు మాత్రం ఎయిట్ పర్సెంట్ సచివాలయంలో కొంచెం తొమ్మిది నుంచి ఉండాలి. ఇది ట్రైబల్ గ్రామం, ఎంకే పట్టణంలో పెద్దపేట విలేజ్ అన్నమాట. ఈ గ్రామం ఈరోజు రావడం జరిగింది. విప్పుగా తొలిసారిగా ఈ గ్రామం వచ్చాను. చివరికి శాసనసభ్యుడిగా రావడం వేరు, ఇప్పుడు విప్పుగా వచ్చాను. చూద్దామని కుగ్రామంలో ఉన్నటువంటి ఇక ఇప్పుడు గారంగమ్మ, ఇటు పేరు గ్యారంగి రాజేశ్వరి, గ్యారంగి గంగరాజు, వీళ్ళెవరో నాకు తెలియదు. కానీ అర్హుడైనటువంటి లబ్ధిదారులు, మా ప్రజల సంక్షేమం ఎలా ఉందని ఇంటి ప్రతి ఇంటింటికి వచ్చి ఈ ఇంటికి వచ్చాం. నేను ఇంటికి వస్తానని రాజేశ్వరి నీకు తెలిసేటి తెలుసు. ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ వచ్చినప్పుడు ఇంటింటికి తిరగమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు సజావుగా, సాఫీగా, హ్యాపీగా అందుతున్నాయా, వాళ్ళకి చెందుతున్నాయా లేదా నిజాయితీగానే పంపించడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరం కూడా వచ్చాం. ఇప్పుడు అడిగాం, అడిగితే ఈ రాజేశ్వరికి ఏంటి కవర్ అయింది, వాహన మిత్ర వచ్చింది, రైతు భరోసా వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, చేయూత వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ రుణమాఫీ అయింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, వస్తు కూడా ఇవిడికేమో కొత్తగా పెన్షన్, ఇప్పుడేమో కొత్తగా పెన్షన్ కూడా 2500 ఈ నెల నుంచి వస్తుంది. అంటే కేవలం లబ్ధి పథకాలే తప్ప అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పటికి మీరు కొన్ని కార్యక్రమంలో గ్రాంట్స్ ఎంత గ్రాంట్ ఇది ఇక్కడ పర్టికులర్గా ఈ పెదపేట కానీ ఎంపెదపేట కానీ ఈ ప్రతి ఊరికి ఇంటింటికి కొలాయి అందించాలనే సదుద్దేశంతో ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో ట్యాంక్స్ ద్వారా మంచినీరు సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి గారికి లక్ష్యం. అందులో భాగంగా 103 కోట్లు చోడవరం నియోజకవర్గాన్ని శాంక్షన్ చేశాను. అయితే ఇక్కడేమో ఎంకే పట్టణంలో ఉన్నటువంటి ట్యాంక్ ఉంది కానీ ఎంకే పట్టణం శివారు గ్రామాలు అయినటువంటి ఈ పెదపేటకు కానీ చిన్నపేట కానీ ఎంపెదపేట కానీ సింగరాపేట కానీ చెత్తదీపురం కానీ ఇక్కడికి ఎక్కడ కూడా సొంతంగా ట్యాంకులు లేవు. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈరోజు 37 లక్షలతో ట్యాంక్ మంజూరు చేయించాం ఈ గ్రామానికి. అలాగే పక్కన ఉన్నటువంటి ఎంపెదపేట కూడా మళ్ళీ ఇవన్నీ శివారు గ్రామాలు, అక్కడ ఒక 37 లక్షలతో శాంక్షన్ చేద్దాం. సింగరాపేట కూడా 37 లక్షలతో శాంక్షన్ చేద్దాం. అంటే 1 కోటి రూపాయలు పైబడి ఓన్లీ వాటర్ ట్యాంక్స్కే చేయించాం. ఆ ట్యాంక్స్ నిర్మాణం అయిన తర్వాత ఇంటింటి కూడా కొలాయి అందిస్తాం. ప్రభుత్వ లబ్ధి పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చూస్తున్నాం మేము.